హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంకా మనమైతే వెయ్యి మందికి నాలుగు సబ్స్క్రైబర్స్ దూరంలోనే ఉన్నాము సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఈరోజు స్పెషల్ ఏంటంటే వెజ్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అయితే చేసుకోబోతున్నాము సో వెజ్ బిర్యానీలోకి ఏమేమి కావాలంటే ఎర్రగడ్డలో క్యారెట్ అలాగే ఉల్లగడ్డలు అన్నీ కోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలా అలాగే టమాటాలు అల్లం ఉంది కదా చిన్న చిన్న మొక్కలుగా కోసి పక్కన పెట్టేసుకొని మిక్సీకి వేసుకోవాలి మళ్ళీ అల్లం పేస్ట్ కోసం సో ఇదైతే చికెన్ కర్రీ దీంట్లో కొంచెం కారం పసుపు ఉప్పు వేసి బాగా కుడక అన్నమాట అనమాట ఈ లోపల ధనియాలు కూడా బానట్లో వేయించేసుకోవాలా ఎందుకంటే అంగట్లో పొడి వేసుకుంటుంటే టేస్ట్ అసలు రావట్లేదు అనమాట సో అందుకోసం ధనియాలు అవి వేయించేసుకొని మిక్సీ గన్ గ్రైండ్ చేసుకుంటే పొడి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ అలాగే అల్లం పేస్ట్ కూడా కొంచెం వేగనిచ్చి చికెన్లో అయితే వేసేసుకుంటున్నాం ఎందుకంటే మనం చికెన్ పులుసు కదా చేస్తున్నది సో డైరెక్ట్గా అల్లం కానీ దీంట్లో వేసేసాను అల్లం పేస్ట్ అది పచ్చి వాసన అలాగే ఉండిపోద్ది సో అందుకని కొంచెం ఫ్రై చేసుకుని వేసుకున్నాం అల్లం పేస్ట్ని చాలా బాగుంటుంది అనమాట వాసన రాకుండా కొంచెం మసాలాలు తగిలిచ్చి ఉడికేటప్పుడే కానీ తింటుంటే ఆ ఉడికేటప్పుడు తింటేనే ఆ కిక్ వేరబ్బా అసలుకి అది ఏందో కానీ మీరు కూడా అట్లా తింటరా ఎవరన్నా అలా ఉంటే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటా ఎందుకంటే అప్పుడప్పుడు నేను ఫీల్ అవుతుంటే నేను ఒక్కడే తింటానా లేకపోతే అందరు తింటారా అని లోపల ఒక పెద్ద దవర్ తీసేసుకొని కడిగి పెట్టేసుకోవాలా ఎందుకంటే ఇందులోనే మనం బిర్యానీ చేసేసేది ధనియాల పొడి వేసుకొని ఒక ఐదు నిమిషాలు కానీ ఉడకనిచ్చామనుకో అనుకో కర్రీ అయిపోద్ది ఆ తర్వాత బిర్యానీ కర్రీ వేసుకొని కానీ తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసుకోండి ఇంటికాడ సో ఇంకా మనమైతే వెజ్ బిర్యానీని ప్రిపేర్ చేసేద్దాము సో అందుకోసం ముందుగా గ్యాస్ వెలిగించేసుకొని చేసుకొని పెట్టి వేసుకోండి సో ఇంకా దెబ్బర పెట్టేసుకొని ఆ దబ్బర్లో నాలుగైదు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోండి మీకు ఇష్టం ఉంటే గీ కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీకి సో ఆ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోండి ఇలాచీ కానీ చెక్క లవంగాలు అన్నీ వేసేసుకొని కొద్దిగా కలిపేసుకోండి అండ్ ఇందాక మనం పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డలు క్యారెట్ అవన్నీ వేసేసుకొని ఇవన్నీ ఒకటేసారి వేసేసుకోవడం వల్ల ఏంటంటే బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిరకాయలు కూడా వేసుకోండి క్లిప్ మిస్ అయింది ఇక్కడ మనకి క్యారెట్లు ఉల్లిగడ్డలు అనేటివి బాగా ఫ్రై కుక్ అవుతాయి సో మెత్తగా లేదంటే గట్టిగానే ఉంటాయి ఎరగడ్డలతో పాటు కానీ వేసుకున్నాం అనుకో అన్నీ బాగా కుక్ అయిపోతాయి సో అవన్నీ కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత టమోటాలు అవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై అనుకో క్యారెట్ ఉల్లిగెట్లు అన్నీ బాగా ఫ్రై అయిపోతాయి సో ఈ లోపల కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనాని కొంచెం వేసుకోండి ఎందుకంటే ఫ్లేవర్ పడుతుంది అని అంటారు బట్ అనిపించలేదు కొంతగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోండి కప్పు అంటే మనం రైస్ క్వాంటిటీని బట్టి పెరుగు అనేది యాడ్ చేసుకోవాలా సో మేము ఇక్కడ ఎనిమిది కప్పులు రైస్ అయితే వేసుకుంటున్నాము సో అందుకని ఒక కప్పు అయితే పెరిగేసుకున్నాను సో నూనె పైకి తేలేసిన తర్వాత మసాలాలన్నీ వేసేసుకోవాలి ధనియాల పొడి బిర్యానీ మసాలా అల్లం పేస్ట్ నేను అల్లం పేస్ట్ ముందే ఇటు మర్చిపోయినా అందుకని ఇప్పుడు వేసాను సో మీరు ముందే వేసుకుని ఫ్రై చేసేసుకోండి పెరిగేకి ముందే వేసుకోండి ఇంకా మసాలాలన్నీ వేసేసి కలిపేసిన తర్వాత వాటర్ మనం అయితే బియ్యం అయితే ఎన్ని తీసుకున్నామో దానికి డబల్ పోసుకోవాలన్నమాట వాటర్ ఒక కప్పు బియ్యం తీసుకుంటే రెండు కప్పులు వాటర్ అయితే పోసుకోవాలా సో ఇక్కడ మేము ఎనిమిది కప్పులు కదా బియ్యం తీసుకుంది సో అందుకని పదహారు అయితే వాటర్ తీసుకున్నాను సో వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయే వరకు మూత పెట్టేసుకొని బాగా బాయిల్ చేసుకోండి అది తెరలాలన్నమాట తెరిపోయిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకుంటే అలా కలిపేసుకొని ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే కొద్దిగా యాడ్ చేసుకుని పెట్టేసుకోండి ఇలా ఎందుకు ఎగరేస్తున్నాను అంటే రైస్ గరిటితో కలిపెడితే అన్నం సంగటి అయిపోద్దని సో అందుకని అలా ఎగరేస్తున్నాను అనమాట ఇంత చేసిన తర్వాత లాస్ట్ లో ఫుల్గా ఆకలి వేసిపోతుందని తినే క్లిప్ అయితే తీసుకోవడం మర్చిపోయినాను టేస్ట్ అయితే వచ్చింది